లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే ఏదో విచ్చలవిడిగా తిరగడానికి కాదు, పేదలకు సాయం చేయడానికి. చాలా ఎన్జిఓలు రోడ్డు మీదకి వచ్చినాయి. చాలామంది వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక రకంగా ఎలాంటి ప్రచారం చేసుకోకుండా, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గుక్కెడు మెతుకులు పెట్టి చాలామంది కడుపు నింపే ప్రయత్నం చాలామంది చేశారు. వాళ్ళందరిది ఇప్పుడు వాళ్ళందరి కడుపు కాలిపోతుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వాళ్ళందరి ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎందుకు అంటే, ముందు ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. మరి డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాం, కరెంటు బిల్లులు క్యాన్సిల్ చేయండి, మున్సిపాలిటీ క్యాన్సిల్ చేయండి అంటున్నారు. ఒక నెల రేషన్ ఇచ్చారు, 25 లక్షల రేషన్ కార్డులు, 25 లక్షల మందికి రేషన్ ఫ్రీ ఇచ్చారు. మా జీతాలు కట్ అయినాయి, మా పెన్షన్లు కట్ అయినాయి, ఇన్ని కట్ అయినాయి, మా అందరి జీతాలు కట్ అయినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కట్ అయినాయి, ఇన్ని కట్ అయినాయి. మీకు ఉద్యోగాలు లేవు, మందు ఉంటే చాలా. నేను నార్మల్ సివిలియన్ సార్, చాలా అవసరం ఉంది సార్ ఇది, ఎందుకంటే చాలా అవసరం ఉంది మాకు. ఇప్పుడు నాకు కరోనా వస్తుందని మీరు పంపించేస్తున్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళకి అవసరం కాదు సార్ అది. వాళ్ళతో పాటు వాళ్ళ మనుషులే, మేము మనుషులమే. ఏం చేయాలో చేయడానికి రికార్డ్ చేసుకుంటున్నా. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు. మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు మేమే అనవసరంగా పంచిపెట్టాం అయితే, అన్ని అనవసరంగా మా జీతాల్లో కట్ చేశారు, అనవసరంగా మాకు ట్యాక్సులు పెంచారు. మేము చాలా సంతోషపడ్డాం, అందరి కోసం కూడా మేము త్యాగం చేస్తున్నాము, మా జీతాలు కట్ అయినా ఏమైనా కట్ అయినా ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు అని. చూశారు కదా, ఇది వైజాగ్లోని పెదవాల్తేరు దగ్గర అక్కడ ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే మద్యం దుకాణాలు తెరిచేశారో, మద్యం కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్టుకు చచ్చారో మందు కోసం, వాళ్ళందరినీ ఒక మహిళ బయటకు వచ్చి సూటిగా ప్రశ్నించింది. నిన్న మొన్నటి వరకు గుప్పెడు మెతుకులు లేక హై అలో లక్ష్మణాన్ని ఏడ్చిన మీరందరూ ఇప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు మందు కొనుక్కోవడానికి ఎలా వచ్చారు, మేము నిన్నటి వరకు మా జీతాలు సగం మీకు ఇచ్చి మా దగ్గర డబ్బులు ఉన్న దాచుకున్న డబ్బులు అన్నీ పోగేసి మీకు కడుపు నింపే ప్రయత్నం చేశాం మేము, ఇప్పుడు మీరు మందు కోసం ఆ డబ్బులు పట్టుకుని వచ్చి మందు కొనుక్కోవడానికి మీ ఆరోగ్యాలు నాశనం చేసుకోవడానికి రెడీ అయ్యారా అని చెప్పి ఆమె సూటుగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అక్కడ పోలీసులు కూడా ఆమెను వారించే ప్రయత్నం చేశారు, కానీ ఒక కామన్ సిటిజన్గా అడిగే హక్కు ఆ మహిళకు ఉంది కాబట్టి ఆమె రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి ఆమె ప్రశ్నించిన ప్రశ్న అక్కడున్న మనుషులనా లేదంటే ఆ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానిదా అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. ఒకసారి ఈ అంటే ఇది ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ మనం చూడకూడదు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా లేదా, లేదంటే ప్రజలు హర్షించదగిందిగా ఉందా లేదా అని చూసినప్పుడు ఇటువంటి మహిళలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించినప్పుడు ధైర్యంగా అది అర్థమవుతుంది. ఇలా ప్రశ్నించాలి, ఇలా మాట్లాడాలని చాలామంది అనుకుంటుంది, కానీ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ సాహసం చేయరు. కానీ ఓకే, ముందు ఆ రోడ్డు మీదకి వచ్చి ఆ సాహసం చేసిన ఆ మహిళకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవానికి ఆమె ప్రశ్నించిన ప్రశ్న కూడా కరెక్టే. ఇందులో మళ్ళీ ఆమె ఏదో పార్టీకి చెందిన ఆమె రాజకీయంగా అని చెప్పి ఎవరైనా దాన్ని రాజకీయాలు లింక్ పెడితే ఏం చేయలేం, కానీ వాస్తవానికి ఈ లాక్డౌన్ టైంలో చాలామంది బయటకు వచ్చారు, చాలామంది సహాయాలు చేశారు, నిరుపేదలను ఆదుకునే ప్రయత్నంలో వాళ్ళకు ఉన్న దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో సంపాదన అనేది ఎవరికీ లేదు, చాలామందికి జీతాలు లేవు, చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చున్నారు. అయినా సరే వాళ్ళకున్న దాంట్లో ఒక ఎంతో కొంత 10 రూపాయల్లో కనీసం 1 రూపాయి అయినా పేదల కోసం ఖర్చు పెట్టాలి అని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గుండెలు తరుక్కుపోతున్నాయి ఇప్పుడు ఈ సీన్ చూస్తూ ఉంటే. వీళ్ళకైనా నిన్నటి వరకు మనం సాయం చేసింది, నిన్నటి వరకు వీళ్ళ కడుపు నింపిందా మనం, ఇప్పుడు వీళ్ళు ఈ మద్యం కోసం, ఈ మందు కోసం, ఈ మందు మహమ్మారి కోసం ఇలా కొట్టు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఓవరాల్గా ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచే నిర్ణయమా, లేదంటే ప్రభుత్వానికి సానుకూల నిర్ణయమా, మాకు మందు ఇచ్చేసిందని చెప్పి రేపు పొద్దున వీళ్ళందరూ మళ్ళీ ఇదే ప్రభుత్వానికి
ఓట్లేస్తారని చెప్పి ప్రభుత్వం ఆలోచించిందా, లేకపోతే వాళ్ళ దాహం తీర్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? ఇప్పటికే ఒక తాత్కాలిక బ్రేక్ అయితే పడింది, ఇది శాశ్వత బ్రేక్గా ఏమన్నా పడుతుందా ఏంటి? ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రాకముందే ప్రభుత్వం ఏమన్నా ఈ మందు షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుందా కరోనా విజృంభణ నేపథ్యంలో? మామూలుగా అయితే మందు షాపులు ఓపెన్ చేసి మందు అమ్మితే మన వరకు ఎవరే మాట్లాడలేదు, కాబట్టి ఆ గుంపులు గుంపులుగా రావడం, ఆ వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఒకవేళ వాళ్ళ వల్ల రేపొద్దున కేసుల సంఖ్య ఏమన్నా పెరిగి కరోనా విజృంభణ పెరిగితే మళ్ళీ లాక్డౌన్ ఇంకో 2 నెలల పాటు పొడిగిస్తే మధ్యలో నానా ఇబ్బందులు పడి నానా అవస్థలు పడి ఆర్థికంగా కుదేలైపోయేది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏ ప్రభుత్వం ఎవరు ఆలోచించరు, వాళ్ళకి ఎవరు గుప్పిడి మెతుకులు పెట్టరు, వాళ్ళు వెళ్ళి ఎవరిని చేయి చాచి అడగలేరు నా పరిస్థితి ఎలా బాగాలేదని చెప్పి మధ్య తరగతి ప్రజలు ఎవరు అడగలేరు. నిరుపేదలకు ఎప్పుడు అందాల్సిన సహాయాలు అందుతూ ఉంటాయి, డబ్బున్న వాడికి సాయం అందిన అందకపోయినా రోజు గడిచిపోద్ది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధానంగా ఈ మద్యం దుకాణం తెరవడం అనేది ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశమా, లేదంటే సామాన్య ప్రజలు ఇలా రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే కనుక రేపదే ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెడుతుందా ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.